దేవునామం కే మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు చెల్లెను గాక మీరు బాగున్నారా మీ బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు కలిగిన దేవుడు మనతో ఉన్నాడు మనల్ని నడిపించేవాడు విశ్వాసమునకు కర్తయే దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపుకు చూచు మన ముందట ఉంచబడిన పందెంలో ఓపికత పరిగెట్టాలి చక్కని వాక్యాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నంతను అంటున్నాడు కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు యేసు వైపుకు చూడాలి మనం యేసు వైపు చూచు యేసుతో నడుస్తూ యెషయా నీవేమా దిక్కయ్యా అందుకనే లోకంలో ఉన్న వాటినైన ప్రేమ ఆయన వైపు చూడొద్దు అందుకే రేపేం సంభవించినో మీకు తెలియదు అన్నాడు ఏ క్షణం మనం ఆగిపోతామో మనకు తెలియదు కాబట్టి బ్రతుకుండి ప్రభా నీ కొరకు బ్రతుకుతామయ్యా విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడవైన నీ వైపుకు మేము చూస్తున్నామయ్యా అని ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గడిచిన వారమంతా నీరెక్కల కిందను భద్రపరచరాయ్యా భయంకరమైన అపాయంలోంచి భయంకరమైన పాపంలో నుండి శోధనలో నుండి విపత్తుల్లో నుండి మమ్మల్ని తప్పించి బ్రతకనిచ్చి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా వాళ్ళందరు నీతిమంతులమని కాదు కానీ గొప్పవారని కాదు కానీ మేము బ్రతుకున్నామంటే అది నీ ఉచితమైన కృప నీ కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా మీ కృపతో మమ్మల్ని నింపండి నాయ ఆత్మలేని వాడు నావాడు కాడన్నవయ్యా ఆత్మ కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా అద్భుతాలు చేయవాడా ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు లెక్కలేనన్ని ఆశ్చర్యక్రియలు జరిగించేవాడని ప్రభా మేము నీ వైపుకు చూస్తున్నామయ్యా ఓపికతో పరిగెత్తడానికి మాకు సహాయం చేయండి ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడ్డలందరినీ కనికరించండి కృప చూపండి బలపెట్టుకోండి ఆత్మకార్యాలు జరిగించండి మాట్లాడేది నేను కదయ్యా మాట్లాడేవారు మీరు నాయన నన్ను ఈ సిలువ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకునమని అంధకార శక్తులన్నింటిని యేసు నామంలో బంధిస్తూ దురాత్మ సమమును అగ్నితో కాల్చివేస్తూ మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామం పట్టాడు వచ్చినంతండి ఆమే ఆమే దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక గడిచిన 3 వారాలుగా మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నందున చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మరి విశ్వాసమునకు కట్టి దాన్ని కొనసాగించేవాడవైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి విశ్వాసమునకు కర్త విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమన్నాడు నిజమే కదా ఇది ఏదన్నా మనం విశ్వాసం లేకుండా ఏదన్నా పని చేస్తామా ఏది చేయలేం విశ్వాసంతో ఉండపట్టుకే వస్తువులన్నీ కొనుక్కొచ్చుకుంటాం అది బాగా పనిచేస్తుందని విశ్వాసం ఉండపట్టుకే మనం బ్రతుకుతున్నాం విశ్వాసం ఉండపట్టుకే దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తాడని కొన్నిసార్లు సాతానుడు మన పక్కకుండి ఇది జరుగుతుందా నువ్వు విశ్వసిస్తున్నావా అని అంటాడు విశ్వసించేవాడు కలవరపడడన్నాడు తప్పకుండా దేవుడు నా పక్షంగా కార్యాలు జరిగిస్తాడు దేవుడు నా పక్షంగా అద్భుతాలు జరిగిస్తాడు ఈరోజు నేను ఆకలితో ఉన్నానా దేవుడు తప్పకుండా నాకు ఆహారాన్ని ఇస్తాడు ఈరోజు రోగంతో ఉన్నానా దేవుడు తప్పకుండా నన్ను బాగు చేస్తాడు నేను నిరాశ స్థితిలో ఉన్నానా దేవుడు తప్పకుండా నన్ను లేవనెత్తుతాడు నేను మంచం మీద లేవలేకుండా ఉన్నానా దేవుడు తప్పకుండా నన్ను లేపుతాడు అని విశ్వాసంలో జీవిస్తున్నావా ప్రియబిడ్డ ఎప్పుడు చూసినా అదవుతుందో లేదో ఇదవుతుందో లేదో అది జరుగుతుందో లేదో ఇది జరుగుతుందో లేదో అని ఎప్పుడు మనసులో బాధ ఉంటుంది కానీ మన ప్రియులందరి విశ్వాసాన్ని బట్టి ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారో అది మనం చూస్తున్నాం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనమంతా చూస్తే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నవంటకు రుజువునై ఉన్నది విశ్వాసానికి స్వరూపం లేదు కానీ నమ్ముతున్నాం దేవుడు మనకి కనపడి కానీ ఉన్నాడని నమ్ముతున్నాం ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడని నమ్ముతున్నాం గాలి లేదంటవా గాలి ఉన్నది
కానీ ఎట్లా చూపించమంటే ఎలా చూపిస్తాం? ఊగుతుంటే మనం శ్వాస పీల్చుకుంటుంటే గాలి ఉన్నదంటాం. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. అందుకే నడి విశ్వాసమున కుక్కతే దాన్ని కొనసాగించేవాడవైన యేసు వైపు చూచు. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యమును చేతి పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగునుగాక అని పౌలు భక్తుడు ధైర్యంగా చెప్తున్నాడు. నువ్వు చెప్పగలవా? అట్లా చెప్పలేకపోతే ఏమున్నది? దేవుడున్నాడండి, నమ్ముతున్నామండి, విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? తప్పకుండా ఈ కార్యాలు దేవుడు నా పట్ల జరిగిస్తాడు. నేను అనాథను కాదు, నాకు భర్త లేకుండా నాకు సహాయం చేస్తాడు, నా బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నా బిడ్డలు మాట వింటలేరా? తప్పకుండా ఒకరోజు నా బిడ్డలు మాట వింటారు అని విశ్వాసంలో బ్రతుకుతున్నావు నా ప్రియ బిడ్డ. ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, అమ్మా నా కొరకు ప్రార్థించండి, నా భర్త కొరకు ప్రార్థించండి, తాగుబోతమ్మా మాట వినడమ్మా, బాధ పెడుతున్నాడమ్మా అని ఎంతోమంది ఏడుస్తున్నారు. ఎంతోమంది భర్తలు బిడ్డల కొరకు, తల్లిదండ్రులు ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు బిడ్డల కొరకు. విశ్వాసంతో ప్రార్థించే విధా విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడ. మనం ఏం చేస్తాం? మనుషుల వైపు పరిగెడుతుంటాం. వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో. వాళ్ళు సహాయం చేస్తే ఏం చేస్తారు తెలుసా? 10 సార్లు దెప్పుతారు మనల్ని. నీకు చేయలేదా పలానా రోజుని, పలానా రోజుని ఇయ్యలేదు అంటారు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. కర్త అయిన మనకు సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాడు. అందుకన్నాడు విశ్వాసముతో పరిగెత్తాలి. పౌలు భక్తుడు అంటున్నాడు 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించని విశ్వాసమును కాపాడుకుంటేని. కాపాడుకుంటున్నావా విశ్వాసాన్ని? పౌలు భక్తుడు అంటున్నాడు మనకు రాసి పెట్టి ఉంచాడు, పరిశుద్ధత లేకుండా ఉండద్దు అంటున్నాడు. మీరు ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలన్నాడు. ఆయన పోలి నడుచుకోవాలన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. అదంతా విశ్వాసమే. చూస్తున్నావు ఆయన వైపు చూస్తున్నావు నా ప్రభిడ. అందుకన్నాడు మంచి పోరాటం పోరాడుతుని నా పరుకడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం మంచి పెడతాను. ఈ లోకంలో కిరీటం పెడతారు, అబ్బా చాలా మంచోడు అయ్యా, చాలా మంచిదాని అమ్మ అంటారు. ఉట్టిదే మనం ఇటు పక్క జరగగానే ఏమంటారు తెలుసా? వాడా వాడు మంచోడు కాదు, అదా మంచిది కాదంట. కానీ ఆయన అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో, కానీ చేస్తావో, విశ్వాసాన్ని కాపాడుకుంటావో నీతి కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ నీతి కిరీటం ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం మనం. నీకు కావాలని లేదన్న ప్రియబిడ్డ, పాపాన్ని విడిచిపెట్టమన్నాడు, ఆయన వైపు చూడమన్నాడు, ఓపికతో పరిగెత్తమన్నాడు, బహుమానాన్ని ఇస్తానన్నాడు, నా పరుగు కడముట్టించానన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నువ్వు ఈ దినాన్ని చెప్పగలవట్లా నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానని. అందుకన్నాడు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయి ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించింది. ఎవరైతే ఆయన అందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ అనుగ్రహిస్తాడంట. ఆ నీతి కిరీటం నీకు వద్దా? నీతి కిరీటం ఈ లోకపు మనుషులు కిరీటాలు ఇస్తారు, అప్పుడే లాగేసుకుంటారు. కానీ ఆయన అంటున్నాడు నీతి కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, విశ్వాసాన్ని కాపాడు. తిమోతికి కూడా అదే చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు నీకు ఇంత పెద్ద విశ్వాసం ఎట్లొచ్చిందనుకుంటున్నావు? నీ అమ్మలో అవ్వలో విశ్వాసం ఉన్నది, మీ అమ్మమ్మల విశ్వాసం ఉంది, నీలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఉన్నది కాబట్టి నేను రూఢిగా నమ్ముతున్నాను. అట్లా చెప్పగలమా మనం? మన తల్లులు విశ్వాసంతో ఉన్నారా? మన తండ్రులు విశ్వాసంతో ఉన్నారా? తప్పకుండా దేవుడు ఈ రోగాన్ని నుంచి మాకు విడిపిస్తాడు, దేవుడు మాకు తప్పకుండా ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు తప్పకుండా మాకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు, దేవుడు తప్పకుండా నా గర్భఫలాన్ని ఇస్తాడు, దేవుడు తప్పకుండా ఉద్యోగాన్ని ఇస్తాడు, నా బిడ్డల్ని కాపాడుతాడు, ఆయన కునుకడు నిద్రపోడు, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానని చెప్పగలవా? నోవాహు విశ్వాసంతో 120 సంవత్సరాలు ఓడగట్టాడు. రమ్మన్నాడు, ఎందుకంటే నువ్వు నీ కుటుంబం అంతా ఆ ఓడలోనికి ప్రవేశించండి. అబ్రహాము కూడా విశ్వాసంతో నమ్మాడు. 100 ఏళ్ళు వయసు అయిపోయింది, గర్భము మృతతుల్యం అయిపోయింది. మనం ఇక్కడ చూస్తున్నాం
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండుట ఆ సాక్ష్యం పొందాడట. దేవునికి ఇష్టుడై ఉన్నాడు కాబట్టి మరణం చూడకుండా హానోకు ఎత్తబడ్డాడు. మరి బిడ్డలతో సంసారంతో ఆయన జీవించాడు, కానీ ఆయన విశ్వాసంతో కొనిపోబడ్డాడు. అందుకే అన్నాడు, ఇంకేమంటున్నాడంటే, కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడు అని నమ్మాలి. తప్పకుండా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన నమ్ముకున్నాను. నేను మనుషుల్ని కాదు నమ్మేది, భర్తని కాదు, భార్యని కాదు, బిడ్డల్ని కాదు, కొడుకుల్ని కాదు, కోడల్ని కాదు, నేను దేవుని నమ్మాను. తప్పకుండా నాకు ఇస్తాడు ఆయన అనే విశ్వాసంలో మనం బలపడినప్పుడు దేవుడు ఆయన దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడు అని నమ్మది. విశ్వాసం బట్టి నోవహది వరకు చూడని సంగతులు గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడైన తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడం సిద్ధం చేశాను. అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసంను బట్టి నీతికి వారసుడు ఆయన. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరువక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడు అతని వాగ్దానము సమాన వారసులైన ఇస్సాకు యాకోబని వారు గుడారములలో నివసించుచు ఆయన అన్ని దేశంలో ఉన్నట్టుగా వాగ్దాదంద దేశంలో పర్వసులయ్యారు. చూసారా, పదే వచనములు అంటున్నాడు. ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగడని ఎంచుకొనేను కనుక తాను వయసు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందింది. హల్లెలూయా. ఆమె గర్భమే ఉడికిపోయింది, కానీ విశ్వాసంతో తప్పకుండా నాకు బిడ్డలు. ఈరోజు నీకు ఆయన బిడ్డలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నాకు గర్భం లేదు, నాకు ఇట్లున్నది, గర్భంలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకుంటున్నావా? అవేం కాదు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, గర్భం మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు బిడ్డల్ని ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆయన ఇస్తాడని నమ్ముతున్నావా? నమ్ముట నీ మలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలి, విశ్వసించాలి. అందుకే అన్నాడు, అందుచేత మృతుతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిను. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాం భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవరే మృతునందరట. చూసరా, హల్లెలూయా, హల్లెలూయా. చూడలేదా వాగ్దాని ఫలం? వెళ్తామని అనుకున్నారంతే, విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. తప్పకుండా అక్కడికి మేము వెళ్తాం. మేము ఏ ప్రదేశాన్ని నుంచి వచ్చాం, మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్తాం మేము. అందుకే అన్నాడు, వీరు ఆ వాగ్దాన ఫలమును అనుభవింకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవరై మృతి పొందారు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు? విశ్వాసమునకు కత్తి ఆయన కొనసాగించవాని వైపుకు నువ్వు చూస్తున్నావా? ఇప్పటికైనా దేవుడు తరణమిచ్చాడు నీకు ఆయన వైపుకు చూడాలని. అందుకే అంటున్నాడు, మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడాడు. సిగ్గుపడతాడు అనుకుంటున్నావా? మనుషులు సిగ్గుపడతారు, కానీ ఆయన ఎందుకంటే ఈ బిడ్డ విశ్వాసం గల స్త్రీ, ఈ బిడ్డ విశ్వాసం గలవాడు. నాకు 24 గంటలు ప్రార్థన చేస్తున్నాడు. యోబు అంటున్నాడు, మొత్తం అన్నీ చిక్కిపోయినాయి, బిడ్డలు పోయారు, భార్య అంటుంది మరణం కా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, నా విమోచకుడు సచివుడు. ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చినయెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఈరోజు నువ్వు అలాగ చెప్తున్నావా? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? ఇంకా నిరాశ పడిపోతూ ఉన్నావా? నిరాశ పడక, ప్రభు నీతో ఉన్నాడు, నీ పట్ల కార్యము జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. చూసారా, ఇదంతా 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. మరి విశ్వాసాన్ని బట్టి ఏ రీతిగా అయితే ఉన్నదో, ఎరుకో గోడలు ఎట్లయిందో, రాహాబు వేశ్య ఏ రీతిగా అయితే, విశ్వాసాన్ని బట్టి తప్పకుండా మీరు వస్తారు. మీ దేవుడు చాలా గొప్పవాడు. మీ దేవుని సంగతులు వింటే మా గుండెలు అదిరిపోతున్నాయి. తప్పకుండా ఈ కనాన్ దేశం మీకు అప్పచెప్తాడు ఎరుకోని. తప్పకుండా వస్తారు మీరు.
వచ్చినప్పుడు నా కుటుంబాన్ని రక్షించండి అని ఆ బిడ్డ అన్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ అదే ఉన్నది. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలను పగలగొట్టలేరు, గుణపాలు తీసుకోలేరు, ప్రదక్షిణ చేశారు, స్తుతించారు, పాటలు పాడారు, ఎరుకో గోడలు బూటిగా కూలిపోయినాయి. నువ్వు అలా చేయి. నీ శత్రువులు నిన్ను బాధపెడుతున్నారా? నీ అనుకున్న వారు నీకు దూరం అయిపోయారా? నాకు ఇంకెవ్వరు లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా? నా ప్రియబిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. అందుకే అన్నాడు 33వ వచనంలో అన్నాడు, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి నీతి కార్యములను జరిగించి వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలములు చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. శక్తి లేని వాళ్ళుగా ఉన్నారు కానీ బలపరచబడ్డారు. ఇంకేమంటుందంటే, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరు విడుదల పొందనలక యాతన పెట్టబడిది. హల్లెలూయా. ఇంకా అధ్యాయం అంతా చదివితే మీకు తెలుస్తుంది విశ్వాసాన్ని బట్టి. మనకు తెలుసు షడ్రక్ మేషక్ అభయజ్ఞకో రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మొక్కమన్నారు మొక్కమన్నారు, కానీ రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఇక మండు చిన్న వేడిం గల దాంట్లో మిమ్మల్ని పడేస్తామన్నారు, కానీ ఏం భయపడలేదు. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములు అంటున్నాడు, మీరు విను సమయంలో సాగిలపడి నమస్కరించి పూజించి నమస్కరింపని ఎడల తక్షణమే మండు చిన్న వేడిం గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలవాడు ఎవడున్నాడు? ఎవడు వినిపిస్తాడయ్యా? మీరేదనుకుంటున్నారు? నేను నిలబెట్టాను దానికి మీరు మొక్కాలన్నారు. కానీ షద్రక్ మేషక్ అభయజ్ఞకు ఏం భయపడలేదు. ఏమంటున్నారంటే, రాస్తే ఏమని చెప్పారంటే, నెబుకద్నెజరు ఇందును గుర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండు చిన్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా హల్లెలూయా. తప్పకుండా రక్షిస్తాడయ్యా మా దేవుడు. అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మా దేవుడు సమర్థుడు, కానీ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీకు మాత్రం మొక్కమన్నారు. ఎంత గొప్ప విషయం విట్నెస్ చూడండి. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను పర్వాలేదన్నారు. వేసేసారు తీసుకుని పోయి బంధకాలు కట్టి 25వ వచనంలో బంధకాలు కట్టి వేసేసారు. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వన్ రూపం దేవతల రూపం బోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. 26వ వచనం మహోన్నతులకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఎద్దుకు రండి అని ఆ మనుషుల్ని పిలిచి పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్నివాసన అయిన వారి దేహములకు తగలకుండా చూచిరి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూసారా? రక్షించకపోయినా పర్వాలేదన్నారు. భయపడ్డారా? విశ్వాసం. మా దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ఇంకప్పుడు అన్నాడు ఆ నెబుకద్నెజర్ రాజు అన్నాడు, షడ్రక్ మేషక్ అభయజ్ఞకు అని వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విట్నెస్ ఇచ్చారో తెలుసా? భయపడ్డారా? అగ్నిగుండం చూడగానే మనమైతే భయపడిపోతాం. సరేనయ్యా రాజయ్య, నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, నీ ఆజ్ఞ ప్రకారం చేసేస్తామంటాం, కానీ భయపడలే వాళ్ళు. అది విశ్వాసం, అది విశ్వాసం. విశ్వాసమునకు కర్తైన యేసు వైపు చూసారా? దేవుని వైపు చూశారు. దేవుడు మమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడని. అందుకే అన్నాడు 4వ వచనంలో అంటున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, మహోన్నతులకు దేవుడు నాయకులు చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగిను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచినని నెబుకద్నెజర్ రాజు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు చెప్తావు అట్లా? మార్చేశాడు రాజుని, శాసనాలనే భయపెట్టిచ్చేశాడు. ముగ్గురిని వేస్తే 4 కనబడుతున్నాడు. ఏమైనా కాలిపోయినాయా? బట్టలు కాలిపోయినాయా? మళ్ళీ మీరు చదవండి దానియేలు గ్రంథం. అదే రీతిగా దానియేలు విషయంలో కూడా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఆయన ఎలాంటి వాడంటే, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకస్తుడు, ఏ నేరము చేసిన వాడు కాదు.
ఈ లక్షణాలు ఉన్నాయి ఎవరికి దానియేలుకి అందుకే 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక ముందు మోపవలనియుండి తగిన హేతు కనిపెట్టుచుంటది కానీ దానియేలు నమ్మకస్తుడే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు అలాంటి మనల్ని చేస్తేనే దేవుడు మనతో ఉంటాడు మనకి కార్యాలు జరిగిస్తాడు అందుకే అన్నాడు గనుక దానియేలుతో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కాని మరి ఏ విషయమందే కాని అతనిలో లోపం కనుగొనలేకొన్నరి దానియేలు ఏం చేసాడో తెలుసా పదవచనంలో ఆరాధ్యం పదవచనంలో అనుదినము ముమ్మారు మొక్కలు ఉండేవాడట అనుదినం ప్రతిరోజు మొక్కలు ఉండేవాడు ముమ్మారు మొక్కలు ఉండేవాడు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనుదినము ముమ్మారు మొక్కలు ఉన్నాడు నువ్వు మొక్కలు ఉంటావా ప్రార్థన చేయవంటే కూసుని ఉంటావు కూసుని నిద్రపోతూ ఉంటావు ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఆ రోజు నిద్ర ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది సాతానుడు వాక్యం మీదని మన విశ్వాసాన్ని పాడు చేసేస్తూ ఉంటాడు సాతానుడు అందుకే అన్నాడు ఆయన స్తుతించుచు వచ్చను తన దేవునికి ప్రార్థన చేయుటను ఆయన బతిమాలుకున్నాడట నాలుగు చేశాడు మొక్కళ్ళుని ప్రార్థన చేశాడు తన దేవునికి ప్రార్థన చేశాడు స్తుతించాడు ఆయనను బతిమలాడుకున్నాడు నువ్వు బతిమలాడుకుంటున్నా ప్రియబిడ్డ బ్రతిమలాడుకోవాలి ఎప్పుడైతే బ్రతిమలాడుకున్నాడో ఏడవ వచనంలో అంటున్నాడు ముప్పై దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనను మానవుని యుద్ధనైనను ఎవడు ఏ మనవి చేయకూడదు ఎవడైనాను చేసిన ఎలా వాడు సింహం గుహలో పడద్రోయబడను దానియేలును సింహం గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజుని అనుదినము తప్పక సేవించున నీ దేవుడే నిన్ను రక్షించును అన్నాడు అని భయపడ్డాడు బాధపడ్డాడు దానియేలు రక్షించాలని చాలా ఇష్టపడ్డాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారు మన విషయంలో కూడా అట్లా చేస్తున్నారేమో నీ ఆఫీసులో నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారేమో నీ ఆఫీసులో నేను బాధపడుతున్నారేమో నీ ఇంట్లో నేను బాధపడుతున్నారేమో నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు పూజార్హుడు నీ దేవుడు అద్భుతాలు జరిగించదేవు ప్రార్థన చేయి ఉపవాసం ఉండు మొక్కాళ్ళుండు దేవుని బతిమలాడుకో అప్పుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు 18వ వచనం 6వ అధ్యాయం అంతట రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టలేదు తెల్లవారుజామున రాజు వేగరు మేలేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి జీవం గల దేవుడు నిన్ను రక్షించిన ఎంత గొప్ప మాటలు వచ్చేసారా ఆయన అంటున్నాడు రాజు అంటున్నాడు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా రక్షించడా నిత్యము సేవిస్తున్న మన దేవుడు అన్యాయస్తుడా మనుషులు అన్యాయస్తులు మనుషులు సహాయం చేయరు దేవుడు సహాయం చేస్తాడు అని అడిగాను అందుకతడు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడతిని గనుక తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాళ్ళ నోళ్ళను మూయించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అని అతడు తన దేవుని ఎందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగదు రాజాజ్ఞీయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహం గుహలో పడవేసి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారి గుహ అడుగునికి రాకమునిపే సింహములు పాలయ్యిరి హల్లెలూయా అప్పుడు ఆ రాజు భయపడ్డాడు ఏమంటున్నాడంటే నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు దాని యొక్క దేవుని భయపడాలంట అప్పుడేమో వాళ్ళందరూ భయపడద్దు అబ్బో వీళ్ళు దేవుడేం పూజ చేస్తాడు కానీ దానియేలు భయపడ్డా ప్రార్థన చేస్తా అప్పుడు అంటున్నాడు దేవునికి భయపడచ్చు ఆయన సముఖమునందు వణుకుచుండవలెను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములుండి వాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును ఆయన విడిపించువాడును రక్షించువాడనైండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే హల్లెలూయా రాజులు మారిపోయారు చూసారా అది విశ్వాసం అది విశ్వాసం విశ్వాసమునకు కట్టయి దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపుకు చూశారు దేవుని వైపు చూశారు వాళ్ళు మేము కాలిపోయినా పర్వాలేదు మసిమాలు మమ్మల్ని మింగేసినా పర్వాలేదు
కానీ మేము ఎంత ఈ శరీరానికి కొద్ది రోజులే ఈ లోకంలో బ్రతికే కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఇష్టం లేదా విశ్వాసంతో ఉన్నవా విశ్వాసంతో ప్రార్థన చేయి అందుకే అన్నాడు యోబు గ్రంథం అంటున్నాడు 28:28 వచనములు అంటున్నాడు మరి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచితే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చు ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ లేవికాండం 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలెను అంటున్నాడు లేవికాండం 19:14 నీవు దేవునికి భయపడవలెను అంటున్నాడు సామెతల గ్రంథం 3:7 అంటున్నాడు నేను జ్ఞాన్ని కదా అనుకోవద్దు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వ కలుగును హల్లెలూయా హల్లెలూయా చెప్దామా ఆయన మరణాన్ని తప్పించేవాడు ప్రాణాన్ని కాపాడేవాడు కరువులో వారిని సజీవులుగా కాపాడతాడు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది హల్లెలూయా హల్లెలూయా ఈరోజు వాక్యం ఏంటన్నా నా ప్రియ బిడ్డ నీవేదైతే ఉన్నావో నాకు తెలియదు నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేయి నీవే సమస్యలతో ఉన్నావు ఏ వేదనతో ఉన్నావు ఏ బాధతో ఉన్నావు ఏ రోగంతో ఉన్నావో ప్రార్థన చేయి నా దేవుడు తప్పకుండా పూజార్హుడు నా దేవుడు సమర్థుడు నా దేవుడు ప్రతి కార్యము జరిగించే దేవుడని నీవెప్పుడైతే విశ్వాసమునకు కర్తయ్య కొనసాగించు వాని వైపు యేసు వైపు చూచినప్పుడు ఓపికతో పరిగెత్తాలి పరిగెత్తినప్పుడు బహుమానం పొందుకోండి ఆ బహుమానం దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు నా ప్రియుడ ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన నువ్వు గొప్ప దేవుడు అయ్యా ఇక బలహీనరాల్ని నన్ను బలపెట్టి నిలబెట్టుకున్నావు బాబు మాట్లాడేది నేను కదయ్యా మీరు మాట్లాడారు ఇక విశ్వాసంతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని కంకరించి వారి వారి అక్కర్లన్నీ తీర్చి నా దేవుడు గొప్పవాడు నా దేవుడు అధిక శక్తి సంపన్నుడు నా దేవుడు కార్యాలు జరిగిస్తాడు నేను నమ్ముతున్నాను నా దేవుడు కార్యాలు జరిగించి నాకు నీతి కిరీటం ఇస్తాడు అని విశ్వాసములో ఈ బిడ్డలందరినీ బలపట్టాను కృప చూపమని ఏ సతి పరిశుద్ధ నామం పట్టడించినంత ఆమేన్ ఆమేన్ మీ ప్రార్థన అవసరతలు కోరిన యెడల ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము మేము ప్రార్థించకన్నా మీరు ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థించండి మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు మరి మీరు ఈ వాక్యం ద్వారా బలపరచు తప్పకుండా ఈ కార్యక్రమమును బలపరచాలని స్పాన్సర్ చేయాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక ఆమేన్.